హాయ్ గైస్, ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ నుంచి నా డిసిషన్ ఏమైంది? అసలు నేను అప్లై చేసిన కోర్స్ ఏంది? ఎప్పుడు అప్లై చేసినా డిసిషన్ ఎప్పుడు వచ్చింది? ఖర్చు ఎంత అయింది? అసలు అడ్మిటా రిజెక్టా? మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తా. ఈ యూనివర్సిటీలో నేను డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్ అప్లై చేసిన ఉండే. ఎందుకు అప్లై చేసినా ఏంది అని ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ యూనివర్సిటీకి నేను ఐడిపి కన్సల్టెన్సీ వాళ్ళతో అప్లై చేయించిన ఉండే. అప్లై చేయడానికి సర్వీస్ ఫీజు లాంటివి ఏం తీసుకోలేరు. అప్లికేషన్ కి కూడా నేనేం పే చేయలేదు, మొత్తం ఫ్రీగా అయిపోయింది. ఈ అప్లికేషన్ నేను మార్చి 5th రోజు స్టార్ట్ చేసిన. ఎల్లో అవర్ల కోసం నేను రికమెండర్స్ కి మెయిల్ లాంటివి ఏం రాలేవు. నేను ఆ డాక్యుమెంట్స్ అన్ని ఐడిపి వాళ్ళకి పంపినుండే. సో డైరెక్ట్ వాళ్ళే గ్రాడ్యుయేట్ స్కూల్ కి పంపినట్టున్నారు. అదే రోజు స్టడీ గ్రూప్ లా అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు ప్రూఫ్ లాగా ఐడిపి వాళ్ళు నాకు వాట్సాప్ లో ఒక పీడిఎఫ్ పంపిర్రు. అంతే, ఇక యాజ్ ఎక్స్పెక్టెడ్ మళ్ళా గాను. అప్లికేషన్ స్టేటస్ పత్తానే లేదు. ఇక మనకి ఏం అప్డేట్ రాలేదేంది అని ఒక 2 నెలల తర్వాత ఈ అప్లికేషన్ స్టేటస్ ఏంది అని ఐడిపి వాళ్ళకి అడిగితే అప్లికేషన్ విత్డ్రా అయింది అని సింపుల్ గా చెప్పిర్రు. రీజన్ ఏం రాబాయ్ అంటే ఐడిపి వాళ్ళకి నేను మధ్యలో యూఎంబీసీకి పోదాం అనుకుంటున్నా అని చెప్పినుండే. అట్లనే ఈ డిసిజన్ ఎట్లాగో లేట్ అవుతుందని స్టడీ పోర్టల్ వాళ్ళు నెక్స్ట్ ఇంటెక్ కి నాకు ఆఫర్ చేస్తా అని ఐడిపి వాళ్ళకి అడిగిరంట. ఆల్రెడీ నేను యూఎంబీసీకి పోదాం అనుకుంటున్నాను వీళ్ళకి చెప్పిన కదా, సో వీళ్ళేమో ఈ అప్లికేషన్ విత్డ్రా చేయించారంట. అసలు ఈ పోర్టల్ ఏందో, వీళ్ళ కథ ఏందో ఏమో. నేనంటే వేరేవి నా ఓన్ గా అప్లై చేసుకున్నా కాబట్టి ఓకే, డైరెక్ట్ గా వీళ్ళ మీద భరోసా పెట్టి ఫాలో అప్ చేయకుండా కూర్చుంటే ఓం నమ శివాయ. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బై.